గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ సీనియర్ నాయకులు గండి హరీష్ ఆరోపించారు. పి గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాల బాధితులను పరామర్శించారు. ప్రతి ఏటా వరద ముంపు ఉంటుందని ప్రభుత్వానికి తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. సుమారుగా పదుల సంఖ్యలో గ్రామాలన్నీ కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి రంగం ప్రజల బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేత హరీష్ వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పెద్దపూడి ప్రాంతాల్లోని ప్రతిసారి వరద వచ్చినప్పుడు ఇదే సమస్య ఉంది. ప్రతిసారి మీరు ఇలాగే పడవల మీద ప్రయాణం చేస్తూ వాళ్ళు నిత్యావసర వస్తువుల గురించి ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవడం, అలాగే ప్రభుత్వం ఏమో ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు మాట్లాడి పూర్తి చేస్తామని మాట్లాడిన ఈ రోజు వరకు పట్టించుకోలేదు పరిస్థితి. ఆనాడు మా ప్రభుత్వం హయాంలోనే బ్రిడ్జ్కి కావాల్సిన అట్లీస్ట్ ముందుకి శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు, అలాగే చర్చి చైర్మన్ ఉన్నప్పుడు మన నామన్ రాంబాబు గారు కూడా ఆయన గ్రాంట్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు ఈ ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. గ్రామస్తో మాట్లాడారు, వాళ్ళు కూడా శంకుస్థాపన చేశారు కదా ప్రభుత్వం, ఇక్కడ కూడా మళ్ళీ శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. నేను ఒకటే అంటున్నాను, ఒక చేసిన శంకుస్థాపనని మళ్ళీ చేయడం అవసరం ఏంటి? నేను అడుగుతుంది ఏంటంటే మీరు దాన్ని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి మీరు ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేర్చాలి. అట్లీస్ట్ దాని ప్రోగ్రెస్ ఏంటనేది ప్రజలకి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ అయితే ఎలాగుందంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ఏదైనా ఉంటే ఈ ప్రాజెక్టుల విషయాలను అయినా సరే, లేకపోతే ఎక్కడైనా అభివృద్ధి చేయాలన్నా సరే, వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు మినిస్టర్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఇలాంటి విషయాల మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఏదంటే పోలవరం అంటారు, ఏదంటారు, కానీ దాని గురించి ఏం పూర్తి అవ్వదు. ఏదంటే ఒక డేట్ ఇస్తారు, ఈ లోపల మేము పూర్తి చేసి చూపిస్తాం అంటారు, కానీ ఆ రోజుకి వచ్చేటప్పటికి మాత్రం దానికి అసలు ప్రోగ్రెస్ కూడా లేదు. అంటే పునరావాసాలు కూడా లేవన్నారు. ఇప్పుడు మీరందరికీ తెలుసు, మొన్న ఒక జియో రిలీజ్ చేశారన్నారు. జియోలోనే ఏమైనా ఇచ్చారంటే 3 కోట్లు పవన్ బిఆర్ అంబేద్కర్ భవన్సం జిల్లాకి గ్రాంట్ ఇచ్చాము, ఈ డిజాస్టర్ గురించి అని మాట్లాడి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కాదు, నీళ్లు కూడా ఇవి కూడా ఏమి కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే మరి ఇవి ఖర్చు ఎక్కడికి పెడుతున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు? స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ సెంటర్ టీమ్ ఎక్కడుంది? ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, చూస్తే ఒక 2-3 పడవలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు రేపు కానీ ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, నిన్న రాత్రి 47 ఉంది, ఈ రోజు చూస్తే 54 వచ్చింది. 60 దాటితే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. మొన్న గత సంవత్సరంలోనే కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏంటంటే స్ట్రైక్ వచ్చింది, ఈరోజు ఇప్పుడు 54 ఏమేమి రిలీఫ్ క్యాంప్స్ మీద ఏర్పాటు చేశారు, ఎంతవరకు మీరు బాధ్యత తీసుకున్నారు, ఇవన్నీ మీరు లెక్క తీసి మీరు మాట్లాడండి. గ్రామాల బాధ్యతలు తరఫున ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? వీళ్ళు మాత్రం మాట్లాడిందంటే అన్ని ఇచ్చిందని పేపర్ డాక్యుమెంట్లోని ప్రెస్ మీట్లో చెప్పడం మాత్రం చేస్తున్నారు. నేను అంటే సూటిగా కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎదురుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా వచ్చి ఎంత ఖర్చు పెట్టారో, లేకపోతే ఎక్కడెక్కడ ఇచ్చారో చూపించమనండి, మేము వస్తాం. చూసుకుంటే ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ కూడా మాటల వరకే జరుగుతున్నాయి. బాధితులకు ఏమాత్రం పూర్తి స్థాయి అందట్లేదు. అక్కడివరకు చూసుకుంటే పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఏం ఖర్చు పెట్టారు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు, ఇతర ఏం చేశారు అనేది స్పష్టంగా చెప్పాలని చెప్పారు. డిమాండ్ చేశారు రమేష్ రాజేష్, బిగ్ టీవీ రాజమండ్రి.